అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్స్ అయిన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. అంటే రాంబాబు గారి గురించి అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే, అంటే ఆయన సమీక్ష సమావేశాలు కేవలం ఒక అరగంటో గంటో చేస్తే పోలవరం అర్థం కాదు. దానికి అట్లీస్ట్ కొన్ని రోజులు దాని మీద దృష్టి పెట్టాలి. సో అక్కడ సైట్కి వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అక్కడ కష్టమేమీ కాదు. కొంత డ్యామేజ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి అలసత్వం వల్ల డ్యామేజ్ జరిగింది. అతను పోలవరాన్ని కంప్లీట్ చేసే ఉద్దేశం అన్నదే అతనికి ఏమాత్రం లేదు. ఈ సందర్భంగా సరే, ఇందాక మీరు చెప్పారు 22 అన్నాడు, 23 అన్నాడు, దానికి ముందు ఎవడు అనిల్ 21 అన్నాడు. 23 తర్వాత 22 నుంచి 23 అనే సంవత్సరం గ్యాప్ ఇచ్చి మరి బహుశా రాంబాబు గారు లాగా జగన్ కూడా అర్థం కాక సరే మళ్ళీ ఎలాగో వస్తాం రావు అని చెప్పి ముందు 25 అన్నాడు ఆ తర్వాత. బట్ డెఫినెట్గా డ్యామేజ్ జరిగిన మాట అక్కడ వాస్తవం. మరి కొత్త కాంట్రాక్టర్ నియమంలో అలసత్వం జరిగింది, మరి కొంత డబ్బు వృధా అయింది, సమయం వృధా అయింది, డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నది, ఇవన్నీ కూడా ఎస్ దే ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. బట్ మీరు అన్నట్టు అవర్ సీఎం హ్యాస్ గాట్ విల్ టు కంప్లీట్ ఇట్. దానికి డెఫినెట్గా దే విల్ బి వేరియస్ అదర్ ఆప్షన్స్ టు ఓవర్కమ్ ద పాస్ట్ డిఫికల్టీస్ అండ్ టు కంప్లీట్ ఇట్. అది డెఫినెట్గా కష్టం కాదు. పోలవరం కన్నా అతిపెద్ద ప్రాజెక్టు, పోలవరం కన్నా 20 రెట్లు పెద్ద ప్రాజెక్టు 3 అంటే 3 సంవత్సరాల్లో చైనాలో 3 గార్జెస్ కట్టారు. దాని ముందు కంపేర్ చేస్తే పోలవరం అనేది ఒక పిపీలకం. సో అంచేత వీ హ్యావ్ ద వరల్డ్స్ బెస్ట్ అడ్వైజర్స్. సో రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే సత్తుల రామకృష్ణారెడ్డి గారు సలహాదారు, ఇరిగేషన్ సలహాదారు, ఇంకో ఒక రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏమన్నా పెట్టుకుంటే అది అయ్యేది కాదు, అది అయ్యి ఉండేది కూడా కాదు. కానీ ఇప్పుడు అది కంట్రోల్లోకి వస్తుంది. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నది మూర్తి గారు, గత 5 సంవత్సరాల్లో మొన్న మా రివ్యూలో నేను లాస్ట్ వీకే ఇంకా నేను ఎమ్మెల్యేగా ఛార్జ్ తీసుకున్నప్పటికీ నాకు సర్టిఫికెట్ వచ్చిన వెంటనే, ఎమ్మెల్యే సర్టిఫికెట్ మా రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన వెంటనే ఐ స్టార్టెడ్ మై ఓన్ వర్క్. మాకు లక్కీలీ వీ గాట్ ఎ వెరీ గుడ్ కలెక్టర్ యంగ్స్టర్ సుమిత్ కుమార్ అని, అతనితో నేను ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్. ఈ సమస్యలన్నింటి మీద చర్చించినప్పుడు ఇరిగేషన్కి, ఇప్పుడు గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం అంటేనే ఇరిగేషన్ కదా మూర్తి గారు, మా ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాకి ఎంత ఫండ్ ఇరిగేషన్, అంటే లాకులు ఉంటాయి, లాకులు గ్రీజులు పెట్టాలి, కెనాల్స్ పూడిగలు తీయాలి, చాలా గొడవలు ఉంటాయి. ఎంత అమౌంట్, అంటే మీరు గట్టిగా ఊహించుకోండి, ఎంత అమౌంట్ మా గోదావరి జిల్లాల ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించి ఉంటుంది? నీటి పారుదల, నోటి పారుదల అన్నారు కదా, ఊహించండి. అంటే ఏం ఊహిస్తాం సార్, గ్రీజ్ రాయలేక అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతే ప్రపంచం అంతా నిమిగిపోతుంది. ఆ లెక్కలోనే ఊహించండి, ఇచ్చి ఉంటారా గోదావరి జిల్లాలు 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి 1,000 కోట్లు ఇచ్చారా? 5 కోట్లు 5 కోట్లు ఏడాది 1 కోటి రూపాయలు 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవాళ నా టార్గెట్, నేను మా కలెక్టర్ గారు మాట్లాడి నేను నోషనల్గా 5 లక్షలతో ప్రారంభించి నేను రేపే సుమారు 50 నుంచి 60 లక్షలు అవుతుంది. రాబోయే 20 రోజుల్లో అల్టిమేట్గా మై టార్గెట్ ఈజ్ 5 crores ఫర్ మై అసెంబ్లీ అలోన్ టు స్పెండ్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ మొత్తం అంతా కూడా నా నియోజకవర్గ పరిధి వరకు ఎటువంటి కెనాల్స్కి డ్రైనేజ్కి ఎటువంటి పూడిగ ఇష్యూలు లేకుండా అన్ఇంటరప్టెడ్గా వాటర్ ఫ్లో అయ్యేలాగా మాకు గుర్రపు డెక్క అనేది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అవును, చాలా రోజుల గుర్రపు డెక్కకి ఏదో మంది వేసేవారు, గుర్రపు డెక్క చచ్చిపోయి మళ్ళీ కింద అదంతా ఉండిపోయి ఆ ఇసుకలో కింద ఉన్న ఇసుకలో మట్టిలో కలిసిపోయి హైట్స్ పెరిగిపోయినాయి. కింద తిక్కిసాని ఇంకొక వీడు ఉంది, అది మౌత్ దగ్గర విపరీతంగా పట్టేసి ఆ మౌత్ పూడిపోయి ఇటు కెనాలు పూడిపోయి 50% కూడా మా కెనాల్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ని మేము వాడుకోలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాడు. దీని సొల్యూషన్ ఏంటంటే మరి ప్రభుత్వాన్ని కూడా గుల చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. సో దీనికి ఏంటి సొల్యూషను అని ఆలోచించి మాకు 40,000 ఎకరాల ఆక్వాకల్చర్ ఉంది,
పెద్ద రైతులతో మాట్లాడా. సో వాళ్ళందరినీ నామినల్గా 1,000 రూపాయలకు తక్కువ కాకుండా మీరు అందరూ కంట్రిబ్యూట్ చేయండి. నేను నా స్నేహితులు ముందు ఇమీడియట్గా 2-3 రోజుల్లో 50 లక్షలు కలెక్ట్ చేసి ఆ ఫండ్లో ఇచ్చి యూ విల్ స్టార్ట్ ది వర్క్. మనమే బుల్డోజర్లు మన పొక్కిలైనర్లు కొన్ని చోట్ల బుల్డోజర్లు హైర్ చేసి కలెక్టర్ విల్ మానిటర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విల్ మానిటర్ అవర్లీ బేసిస్ వీ విల్ గెట్ ద ఎక్విప్మెంట్. ఆ ఊరు పెద్దలు ఇరిగేషన్ అథారిటీస్ కలిపి మానిటర్ చేస్తూ కాంట్రాక్టర్ సిస్టము టెండర్ సిస్టమ్ కాకుండా ప్రజల డబ్బుతో ప్రభుత్వం చేత ప్రభుత్వ అధికారుల చేత ప్రజల డబ్బుతో ప్రజల మానిటరింగ్తో మన పని మనం చేసుకునేలాగా నా నియోజకవర్గ పరిధిలో ఎటువంటి పనుల ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ పనులు ప్రభుత్వ ప్రమేయం కేవలం పర్మిషన్స్ అండ్ మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద అకౌంట్ వరకు పరిమితం చేసి మా డబ్బుతో మేము ముందుకెళ్ళేలాగా ఒక ప్రణాళిక అనుకోవటం. వెంటనే కలెక్టర్ మోస్ట్ ప్రోగ్రెసివ్ యంగ్స్టర్ హీ హాజ్ ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్ ఉండి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని తీసుకుని మేము ఆల్రెడీ అదొకటి ప్రారంభించాము మూర్తి గారు. అలాగే ఇంకా మరి డయాలసిస్ సెంటరే లేదు, మా 2 లక్షల ఓటర్లు ఉన్నారు, భీమవరంలో ఫెసిలిటీస్ ఉన్నాయి, అడిక్వేట్ ఫెసిలిటీస్ లేవు, ఇక్కడి నుంచి ఏలూరు విజయవాడ డయాలసిస్ పేషెంట్స్ వెళ్తున్నారు. అందుకని చెప్పి ఒక 3 మెషిన్స్ ఒక డయాలసిస్ ఎక్విప్మెంట్ నేను ఇంక 2 ఫ్రెండ్స్తో మాట్లాడాను, వాళ్ళు కూడా ఇమీడియట్గా ఒప్పుకున్నారు. అలాగే స్కూల్స్ డెవలప్మెంట్లో కూడా ఇవాళ తిరిగిన 3 స్కూల్స్లో కూడా అక్కడికక్కడే ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే అక్కడ ఉన్న ఫర్దర్ డెవలప్మెంట్ చేయాల్సిన పనులన్నీ కూడా వాళ్ళే ముందుకొచ్చారు. పొటెన్షియల్ ఉంది, మన దేశం రిచ్ దేశం, ప్రజలు పూర్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఉన్న బంగారం ప్రపంచంలో ఎక్కడా లేదు. డెఫినెట్గా మనం వాళ్ళకి నా తండ్రి పేరు నా పేరు పెట్టేసుకుంటానంటే ఎవడో డబ్బులు ఇవ్వడం, బట్ వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తే డెఫినెట్గా ప్రజల్ని పార్టిసిపేట్ చేసి వీ కెన్ అచీవ్ రిజల్ట్స్, వై డోంట్ వీ ట్రై అని చెప్పి నేను మా కలెక్టర్ గారు అనుకోవటం. ఆ దిశగా డెఫినెట్గా చక్కటి స్పందన వచ్చింది. అలాగే రోడ్ల విషయంలో కూడా ప్రభుత్వం ప్రమేయంతో అంటే మన్రేగా ఫండ్స్తో వీటితో, ఎందుకంటే అదంతా రూరల్ ఏరియాయే, విత్ మన్రేగా ఫండ్స్ యూ కెన్ డూ వెరీ గుడ్ థింగ్స్. వాటర్ అనేది పెద్ద ప్రాబ్లము, ఆ వాటర్ ప్రాబ్లము కూడా విత్ ఇన్ ది విలేజ్ డోనర్స్ గ్రిడ్ వరకు సెంట్రల్లో నేను ఒక సెపరేట్ స్కీమ్ ఒకటి తీసుకుని వెళ్ళి వీలైతే ఆ స్కీము మా సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్తో మాట్లాడి క్లియర్ చేయడానికి ఐ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్ రెడీ మూర్తి గారు విత్ వెరీ లిమిటెడ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్. అఫ్ కోర్స్ వీ నీడ్ ది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, బట్ విత్ వెరీ లిటిల్ మానిటరీ సపోర్ట్ నా వరకు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాల్లో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి కూడా 2 సంవత్సరాలు పట్టవచ్చు, కాబట్టి వారికి బడ్డెన్ లేకుండా నా పనులు నేను నా నియోజకవర్గ పనులు. మీరు మంచి గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు రాజుగారు, మీరు చంద్రబాబు గారికి బడ్డెన్ లేకుండా చేయడమే కాదు చంద్రబాబు గారికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బడ్డెన్ పోయే ఐడియా ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిజంగానే దాతల సహకారంతో లబ్ధిదారుల సహకారంతో చాలా తక్కువ డబ్బు మాత్రం పబ్లిక్ ఎక్స్చేకర్ నుంచి వాడి వాళ్ళంతటి వాళ్ళు ముందుకు వచ్చేలా చేస్తే నియోజకవర్గాలు ఎంత బాగుంటాయో మీరు చెప్పారు. మీరు చెప్తున్నప్పుడే సురేష గారు పాదసారథి గారు ప్లాన్లు వేస్తున్నారు అప్పుడే. సో చంద్రబాబు గారు కూడా నచ్చి అంతకుముందు ఆయన జన్మభూమి శ్రమదానాలు కార్యక్రమాలు చేసి ఎన్ఆర్ఐలను తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తికి మంచి ఐడియా ఇచ్చారు మీరు, మిమ్మల్ని వాడుకుంటారు ఆయన. సో నోడల్ ఏజెన్సీకి మిమ్మల్ని ఇన్ఛార్జ్కి పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.